అభివృద్ధి పనులకు శంకుస్థాపన విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 38వ వార్డు పప్పుల వీధి జిల్లెడిముడి వారి విధుల్లో సీసీ కల్వర్ట్ సీసీ రోడ్లు సీసీ డ్రైన్స్ పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే వాస్పలి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లడం స్పందించారు. జీవీఎంసీ వర్క్స్ ద్వారా 14.63 లక్షల వ్యయంతో చేపట్టే పనులకు విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వాస్పల్లి గణేష్ కుమార్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వ సుపరిపాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ డ్రైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతా ఉంది. ముందుగా కొబ్బరితోట అంబేద్కర్ కాలనీ అక్కడ ఉండే డ్రైన్స్ అలాగే ఇక్కడ ఏదైతే ఈ గణేష్ బేకరీ ఉందో ఈ గణేష్ బేకరీ అచ్చియంపేట ఏరియాలోని ఈ యొక్క డ్రైన్స్ని కూడా చేస్తా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాము. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు మాకు ప్రజలు వద్దకి పరిపాలన తీసుకుని వెళ్ళాలి. గడప గడపకు ప్రతి గడపను టచ్ చేయాలి. వారితో మాట్లాడండి, కనీసం 5 నిమిషాలైనా సరే వారి సమస్య ఏంటి కనుక్కోండి, దాని పరిష్కారం చెయ్యండి. ఏ రకంగా పరిష్కారం అందించాలా అనేది మీరు ప్లాన్ చేసుకోండి. మనం ప్రభుత్వం పరిపాలన బాగా అందిస్తూ ఉన్నాం. ఇటు వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చాం, సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చాం. ఇప్పుడు గడప గడప ప్రభుత్వం మన ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ప్రతి సచివాలయానికి 20 లక్షల వర్క్స్ని కేటాయించడం జరుగుతూ ఉంది. అలాగే అది కూడా కాకుండా వార్డ్ డెవలప్మెంట్ వర్క్స్లు అని మా కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో అవి కూడా జరుగుతూ ఉన్నాయి. అలానే జనరల్ ఫండ్స్లోని ఎమ్మెల్యేగా జనరల్ ఫండ్స్లో వర్క్స్ ఏమైనా కావాలనుకుంటే అవి జరుగుతూ ఉన్నాయి. పక్క సంక్షేమ పథకాలు అందుకుంటూనే మా వార్డులో అయితే ఇప్పుడే నేను యూపీహెచ్సికి వెళ్ళొచ్చాను. అక్కడంతా ఇంచుమించు 100 మంది దాకా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, నిజంగా బీపీ షుగరు అంటే మేమంతా వస్తున్నామమ్మా, మేము చెక్ చేసుకుంటున్నాము అని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే యూజీడీస్, డ్రైన్స్, కంటమినేటెడ్ వాటర్ ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఒక్కొక్కటి కూడా మా గవర్నమెంట్లో క్లియర్ అవుతుండం. ఈ సంక్షేమ పథకాలు ఒక పక్క ఇస్తూ ఒక పక్క ఇవన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉండం. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఆయన అన్నట్టు 175కి 175 ఇస్తామనే నమ్మకం మాలో ఉంది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా రాత్రి పగలు అనకుండా ప్రజల మధ్యనే ఉంటూ మేము ఒక్క ఏదైనా ఒక్కటి సమస్య చెప్తే వెంటనే ఆయన దాన్ని పరిష్కరించడానికి నేనున్నానంటూ మాకు ఎంతో సహకారం అందిస్తున్నారు. కాబట్టి మా ఎమ్మెల్యే గారిని మేము తప్పకుండా ఇక్కడ